en çapan. సభలో వీడియోలు తీసినందుకు సస్పెండ్ చేశారు స్పీకర్. ఇద్దరు సభ్యులను అచ్చెన్నాయుడు బెందలం అశోక్ను సస్పెండ్ చేశారు స్పీకర్. సభలో విజిల్ సూదుతూ నిరసన తెలిపారు టీడీపీ సభ్యులు. సభ నుంచి ఇద్దరు టీడీపీ సభ్యులను సస్పెండ్ చేశారు స్పీకర్. అచ్చెన్నాయుడు బెందలం అశోక్ను సస్పెండ్ చేశారు స్పీకర్. అక్కడ కుక్కలు గ్రామాల్లో మురిగితే ఈ కుక్కలు వచ్చి ఇక్కడ మురుగుతూ ఉన్నారు. ప్రజాస్వామ్యాన్ని పూజ చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు ప్రజాస్వామ్యాన్ని లేకుండా చేశాడు. జగన్మోహన్ రెడ్డి చెప్తేనే ఆయన ప్రజల కోసం ప్రజల యొక్క మనోభావం తెచ్చి ప్రజల అభివృద్ధి స్కీములు తీసుకొని వస్తుంటే చంద్రబాబు నాయుడు అంటేనే అది అవినీతి స్కామ్ల కింద ముద్రపడినటువంటి ఈ చంద్రబాబు నాయుడిని వీళ్ళందరూ కలుసుకొని మాట్లాడుతున్నారంటే ఎంత ఘోరంగా ఉందో మీరు ఆలోచించాల్సిందిగా నేను సభను కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. మరి ఈ బాలకృష్ణ అనే వ్యక్తి సార్ వాళ్ళకి సిగ్గు సీమ్ ఉందో లేదో తెలియదు, కానీ చంద్రబాబు నాయుడు ఏ విధంగా వచ్చాడు, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఏ విధంగా అయినాడు ఒక్కతూరి ఆలోచించుకోమని చెప్పండి. ఒక చంద్రబాబు నాయుడు అనేవాడు తెలుగుదేశంలో ముఖ్యమంత్రి అయినటువంటి ఎన్టీ రామారావు కూతురు తీసుకుని వెన్నుపోటు పొడిచి ఆ పదవిని తీసుకుని వచ్చినటువంటి నీచ చరిత్ర కలిగిన వాడు చంద్రబాబు నాయుడు. జగన్మోహన్ రెడ్డి ప్రజల యొక్క ఆలోచన విధానంతో ప్రజల యొక్క మనంతో ప్రజాస్వామ్యాన్ని ఉద్ధరించడానికి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళు కుక్కల మాదిరిగా అరుస్తుంటే మేము చెప్పేది ఏమింటుండదు నాకు అర్థం కాల. దయచేసి ఊరు కుక్కల మాదిరిగా అసెంబ్లీ వచ్చి వాళ్ళు ప్రజాప్రతినిధులా లేకపోతే అసెంబ్లీ వచ్చి కుక్కల మాదిరిగా అరుస్తున్నారో నాకు అర్థం కాల. నేను ఒక డిప్యూటీ సీఎంగా పదం వాడుతున్నానంటే ప్రజల చేత ఎన్నుకోబడిన వ్యక్తులు ప్రజల సమస్యల గురించి ఇక్కడ మాట్లాడాలి కానీ గోల చేసేదానికి సైకో సైకో అంటుండాలి సార్. వీళ్ళు ప్రతి ఒక్కరు సైకోలే సార్. ఈ సైకోల్ని ఈ కుక్కల్ని దూరం చేసినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే అది ప్రజలే సార్. ప్రజలు వీళ్ళని బుద్ధి చెప్తారు. రేపు వీళ్ళకి మార్షల్స్ అచ్చెన్నాయుడు గారు బెందాల మార్షల్ గారిని వాళ్ళని బయటకు తీసుకెళ్ళండి.